జరుగుతున్న ఈ ఓ సిటీలో జరుగుతున్న అద్భుతమైన ఈ సమావేశానికి ఓపికగా మీరు విచ్చేయడమే కాదు, చాలా ఓపికగా కూర్చొని రేపటి రోజున వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండాను 5 లక్షల ఓట్లతో గెలిపిస్తామని ఓపికగా కూర్చున్న మీ అందరికీ మళ్ళొక్కసారి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దేశం మొత్తం ఈరోజు, భారతదేశం మొత్తం 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తా ఉన్నాయి. 71 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి, 7 మంది ప్రధానమంత్రులు, 7 మంది ముఖ్యమంత్రులు, మహామహులు ఈ దేశంలో ఎంతో మంది వారికి అవకాశం వచ్చింది. రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నాయకుడు భారతదేశంలో 71 ఏళ్లలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తి పోసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్ కేసీఆర్ కు సంబంధమే లేదు, ఇది మోడీకి రాహుల్ గాంధీ మధ్యన జరుగుతున్న యుద్ధం అని వాళ్ళు అంటాను. ఒక్క మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడినా, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఈ దేశానికి ఆ కర్మ పట్టలేదని నేను అంటున్నా. అయితే మోడీ లేకపోతే రాహుల్ గాంధీ ఇద్దరిని మాత్రమే ఎంచుకునే అక్కరేం లేదు మన దేశానికి. దేశంలో ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాల్లోనైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఈ జాతీయ పార్టీలకు ఆదరణ లేనే లేదు, అడ్రస్ లేకుండా పోయినాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, తెలంగాణలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, తమిళనాడులో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు చెప్పుకుంటూ పోతే దగ్గర 12-15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఇద్దరు అడ్రస్ కూడా లేదు. ఢిల్లీలో రేపు వాతావరణం చూస్తుంటే 2014 నాడున్న వాతావరణం ఇప్పుడు లేదు. 2014లో ఏమనుకున్నారంటే నరేంద్ర మోడీ ఏదో చేస్తాడు, గుజరాత్ మోడలట, గుజరాత్ లో ఏమో చేసిండట, రేపు ఢిల్లీలో ఇంకేమో చేస్తాడట, దేశాన్ని ఉద్ధరిస్తాడట అని చెప్పి ఆనాడు ప్రజలు 280 సీట్లు ఇచ్చిండు నరేంద్ర మోడీకి. కానీ ఈ 5 ఏళ్లు చూసిన తర్వాత అర్థమైపోయింది, నరేంద్ర మోడీ గారు మంచి ఉపన్యాసాలు చెప్తాడు, మంచి నినాదాలు చెప్తాడు తప్ప సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేది ఏమి కూడా చేయడు, చేయలేడు, ఆయనకు ఆ కల్పన కూడా లేదనే విషయం దేశ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈ మధ్యన జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడికక్కడ అటు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతున్నది, ఆయనకు కూడా దెబ్బలు తగులుతా ఉన్నాయి. రాజస్థాన్ లో ఓడిపోయిండు, ఛత్తీస్గఢ్ లో ఓడిపోయిండు, మధ్యప్రదేశ్ లో కూడా ఓడిపోయినారు. ఎక్కడైతే దిక్కులేక అవతల కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ 4 ఓట్లు ఇస్తున్నారు, కానీ కాంగ్రెస్ మీద ప్రేమతోని ప్రజలు లేరు దేశంలో. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ రేపటి రోజున 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని యూపీఏ 100-110 సీట్లు వాళ్ళకు కూడా వచ్చినట్లు లేదు. ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదనే మాట నేను చెప్పడం కాదు, జాతీయ స్థాయి మీడియా సంస్థలు, వార్తా సంస్థలు, ప్రసార మాధ్యమాలు సర్వేల ద్వారా వాళ్లే చెప్తా ఉన్నారు. కాబట్టి రేపటి రోజున ప్రాంతీయ పార్టీలు ఒక 5-6 భావ సారూప్యత కలిగిన పార్టీలు ఒకటైతే ఖచ్చితంగా రేపటి రోజున మనం 16 స్థానాలు. అదే రకంగా మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు, 17 స్థానాలు మన తెలంగాణ నుంచి మనం సాధించుకుంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకుండాలి 16 మంది ఢిల్లీలో అంటే రేపటి రోజున చెవులు విండి, ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే రేపటి రోజున చెవులు పిండి మన తెలంగాణకు మిషన్ భగీరథ గానీ, మిషన్ కాకతీయ గానీ, పేదరిక నిర్మూలనకు సంబంధించి గానీ, కొత్త యూనివర్సిటీలు గానీ, కొత్త ఇన్స్టిట్యూట్లు గానీ, విద్యా సంస్థలు గానీ తీసుకుని వచ్చే పరిస్థితి మనకే ఉంటది తప్ప వేరే ఎవరికి కూడా ఉండదనే మాట నేను గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ ఓళ్ళు ఈ మధ్యన మాట్లాడుతున్నారు, మేమే గెలుస్తాం, మేమే పొడుస్తాం. ఇంతకుముందు కూడా గిట్లే నరికిండ్రు, మీకు తెలుసు. ఒక ఆయననేమో గడ్డం తీసుకొని అంటాడు, ఇంకో ఆయనేమో మెడగోసుకుంటా అంటాడు, ఇంకొక ఆయనేమో తొడలు కొడతాడు, మేము గెలుస్తాం, మేము ఇంతతో గెలుస్తాం, అంతతో గెలుస్తాం అన్నారు. వాళ్ళ పరిధేందో వాళ్ళ పాత్ర ఏందో తెలంగాణ ప్రజలు మొన్ననే జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పునిచ్చి వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా తీర్పునిచ్చినారు. కానీ ఒక్క మాట ఆలోచించమని చెప్తున్నా, పొరపాటున తప్పిదారి 1వ 2వ సీట్లలో కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే గెలిచిండ్రనుకో, ఏం చేయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ, వాళ్ళకు టికెట్ కావాలంటే ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప
వాళ్ళు ఏమి కూడా చేయలేరు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అంతే తప్ప వాళ్లతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఏ కేసీఆర్ అయితే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో, ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ తీసుకొని వచ్చిండో, అదే కేసీఆర్ గారికి మీరు 16 మందిని ఇస్తే రేపు ఢిల్లీ నుంచి వరదలాగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తాయా లేవా ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మోరలేసినట్టే, మళ్ళా అనవసరంగా వాళ్ళకేసి తలవల కొట్టుకున్నట్టే తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. ఎక్కడోళ్ళు అక్కడ ఉండండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఒక్క మాట మా నాయకులు వినాలి, జాగ్రత్త వినాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా సార్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము ప్రచారం చేసేటప్పుడు, గ్రామాల్లో తిరిగేటప్పుడు, పాదయాత్రలు చేసేటప్పుడు డోర్ టు డోర్ తిరుగుతాం. తిరిగేటప్పుడు మన నాయకులు ఏం చేస్తారు అన్న, ఇక తిప్పుకుంటూ తీసుకుని పోతారు. తీసుకుపోయేటప్పుడు అంటారు అన్న, ఇక వీడు మనోడు కాదే, వీడిని అడగదు, పక్కకు తీసుకుపోతాను, పక్కకు తీసుకుని పోతూనే ఉంటారు. ఇది మనోనీళ్ళు కాదు, మనోనీళ్ళు కాదంట. ఇలా రాష్ట్రంలో మనోడు మందుడు ఎవడు లేడు, అందరూ మనోళ్ళే. కాంగ్రెస్ వాళ్ళకు కూడా రైతు బంధు వస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రైతు బీమా వస్తున్నది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ముడుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కాన్పులు అయితే కూడా కేసీఆర్ కిట్లు పోతున్నాయి. కాబట్టి ఎవ్వరు మందోళ్ళు కాదు, అందరు మనోళ్ళే. అందరిని దగ్గర తీసుకోండి. ఏం మోమాట పడద్దు, ఏం సిగ్గుపడద్దు. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయన కూడా 4 లక్షల రూపాయల చెక్ వచ్చింది రైతు బంధు. అటువంటిప్పుడు ఎందుకు అడగద్దు ఓటు, బరాబర్ అడగాలి. వరంగల్ పార్లమెంట్ స్థానంలో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో 460,000 పైచిలుకు ఓట్లతో గెలిపించింది మీరే అనే మాట నేను ఒక్కసారి వేదిక మీద ఉన్న వాళ్ళకంటే కూడా ముఖ్యంగా మీరు గెలిపించినారనే మాట నేను ఒక్కసారి విజ్ఞప్తి చేస్తాను.